Hello and Namaskaram, welcome back to our channel Santoshi's Kitchen Vlogs. This is D Mart Velthunnanandi, provisor techukodaniki. Akkada emem teeskovalanadi nenu munde raaspettukuntunnanandi, endukante nenu marchipothu untanu. నాకు ఏమి కావాలని చెప్పేసి ఒక పేపర్లో రాసేసుకొని తీసుకొని వెళ్తాను. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు కావాల్సిన అన్ని తీసుకొని నేను ఇంటికి వస్తాను. మన ఇంటికి వచ్చినాక నేను ఏమేమి తీసుకున్నానో కూడా మీకు చూపిస్తానండి. డిమార్ట్కి వెళ్తాను అండి. ఈరోజు అయితే మామూలుగా అయితే నేను ఎప్పుడు బిగ్ బజార్లో తీసుకుంటూ ఉంటాను, కానీ ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువ నేను డిమార్ట్లోనే తెచ్చుకుంటున్నాను. నాకు అది కొంచెం దగ్గరలో ఉంటుంది, అలాగే ప్రైజెస్ కూడా రీజనబుల్లో ఉంటున్నాయి కదండి, అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తున్నాను. క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయండి. చాలా వరకు నేను 1.5 ఇయర్ నుంచి తీసుకుంటూ ఉన్నాను అక్కడ నుండే. ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము. మా ఇంటి దగ్గరికి చాలా దగ్గర ఉంటుందండి, అంత దూరం అయితే ఉండదు. వాకబుల్ డిస్టెన్స్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే వచ్చేటప్పుడు మనం లగేజ్ ఉంటుంది కదా, మళ్ళీ ఆటోలో రావాల్సి వస్తుంది అని చెప్పేసి మేము ఈవినింగ్ టైంలో వెళ్ళామండి. మా వారు వచ్చిన తర్వాతకి వెళ్తాను. ఎప్పుడు ఒకదాని అయితే వెళ్ళనండి, ఫ్రెండ్స్ జాతరలన్నా లేకపోతే మా వారితో అన్నా వెళ్తూ ఉంటాను అంతే. ఆ డిమార్ట్కి వెళ్ళినా లేకపోతే బిగ్ బజార్కి వెళ్ళినా ఇంకా వేరే షాపింగ్కి వెళ్ళినా కానీ నాకు ఒక్కదానికి అస్సలు వెళ్ళబుద్ధి కాదండి. షాపింగ్ చేయాలంటే ఫ్రెండ్స్ జాతరలన్నా లేకపోతే మా వారితో అన్నా అంతే తప్ప, ఒంటరిగా అయితే ఎప్పుడు వెళ్ళి నాకు షాపింగ్ చేయాలని అయితే అస్సలు అనిపించదండి. చిన్న వస్తువు కొనుక్కోవాలన్నా కానీ నేను మా వారి జాతరలనే వెళ్ళి తీసుకొని వస్తూ ఉంటాను. ఎప్పుడు ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువ వెళ్తూ ఉంటామండి. మార్నింగ్ టైంలో తను డ్యూటీకి వెళ్తూ ఉంటాడు కదండి, అందుకని తను చెప్పేసి తనకు టైం ఉండదు, అందుకని ఈవినింగే వెళ్ళి తెచ్చుకుంటాము. మ్యాక్సిమం ఈవినింగే ఉంటుందండి మా షాపింగ్ అయితే. ఎప్పుడు వెళ్ళినా కానీ ఈవినింగే ఉంటుంది. ఎప్పుడన్నా ఒకసారి సండేలలో మేము ఏదైనా పిల్లలకి ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే మాత్రం సండే రోజు చేస్తూ ఉంటాము, కానీ మ్యాక్సిమం ఇంట్లోకి ఏం కావాలన్నా కానీ నేను ఈవినింగ్ వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. ఎప్పుడన్నా వెజిటేబుల్ కావాలంటే మాత్రం నేను వెళ్తూ ఉంటానండి. ఫ్రెండ్స్ వస్తారు, వాళ్ళ జతలు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాను. ఇలా ఇంట్లోకి కావాలన్న వస్తువులు అయితే మ్యాక్సిమం తనతోనే తెచ్చుకుంటూ ఉంటానండి, ఎందుకంటే నాకు ఒకదాన్ని వెళ్ళి తెచ్చుకోవాలనిపించదు. ఇద్దరం కలిసి ఇంట్లోకి ఏం కావాలనేది ఆలోచించుకొని తీసుకుంటూ ఉంటాం కదా, బాగా అనిపిస్తుందండి. అందుకని చెప్పేసి నేను ఒక్కదానైతే వెళ్ళను. తనకేం కావాలన్నా కానీ, అలాగే ఇంట్లో పిల్లలకి ఏమన్నా కావాలన్నా కానీ అన్నీ నేను చెప్పాను కదా, చూపించాను కదండి, నేను ముందే రాసి పెట్టుకుంటూ ఉంటాను. వాటిని అన్నింటినీ మాట్లాడుకుంటూ తీసుకొని వస్తూ ఉంటాము, అందుకనే నాకు ఒకదాన్నైతే నేను ఎప్పుడు వెళ్ళను. వెళ్తే ఇద్దరం కలిసి వెళ్తూ ఉంటాము. ఆల్రెడీ నా షాపింగ్ అంతా అయిపోయిందండి. అక్కడ డిమార్ట్లో అయితే వీడియోలు అయితే అలవ్ లేదని చెప్పారండి, అందుకని చెప్పేసి నేను వీడియోలు అక్కడ తీయలేదు.
ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా కానీ నేను అక్కడ ఏం తీసుకున్నా కానీ ఆ బ్యాగ్లో వేసుకొని వచ్చేదాన్ని అండి. కొంచెం పెద్ద సైజే ఉండేది ఆ సంచి మాత్రం, కానీ నేను ఆ రోజు మర్చిపోయాను. అక్కడ నేను తీసుకున్నానండి 20 రూపీస్కి ఒకటి అంట, కానీ అవి ఆ సర్పన్ అయితే సరిపోలేదండి. 2 తీసుకున్నాము, అయినా కానీ నేను తీసుకున్న ప్రొవిజన్కి అదైతే సరిపోలేదు. సరే టైట్గా పెట్టుకొని వచ్చేసామండి. మొత్తానికైతే ఇల్లు చేరుకున్నాను. ఇప్పుడు ఒకసారి నేను ఏమేమి తీసుకున్నాను అన్నీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటానండి. వచ్చిన తర్వాత ఆ రోజు మాత్రం ఏవి వాడానండి. ఇప్పుడు పరిస్థితి తెలుసు కదండి, అందుకని చెప్పేసి ఆ రోజైతే ఏమి వాడుకోనండి. ఎందుకంటే చాలామంది ముట్టుకుంటూ ఉంటారు కదండి, అందుకని చెప్పేసి ఆ రోజైతే ఏమి వాడను. నెక్స్ట్ డే తర్వాత 1.5 డే అయిన తర్వాత వాడుతూ ఉంటాను. కాకపోతే ఆ రోజు నేను ఏమేమి తెచ్చుకున్నాను అనేది ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను. నాకైతే డిమార్ట్ అతనైతే ఒకటైతే మర్చిపోయాడండి. నేను పౌడర్ తీసుకున్నాను, దానికి 25 రూపీస్, సోపు ఫ్రీ ఉంది. బిల్లు వేసే అబ్బాయి అయితే మర్చిపోయాడండి. ఫస్ట్ అయితే ఇస్తా అని చెప్పాడు, కానీ లాస్ట్కి వచ్చేసరికి అయితే మర్చిపోయాడో ఏమో తెలియదు. మేము కూడా మర్చిపోయామండి, అలానే వచ్చాము. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాను నేను, కానీ అది లేదు. కొంచెం బాధ అనిపించింది. చూపిస్తే ఇస్తారని చెప్పానండి, దగ్గరనే కదా వెళ్ళి తీసుకొని రమ్మని చెప్పాను. మా ఆయన ఇంకా వద్దులే, అంత రిస్క్ అవసరం ఇప్పుడు, పోనీలే అలాంటివి ఎన్ని పోతున్నాయి అని చెప్పేసి అన్నాడు. వదిలేశానండి నేను కూడా, అలానే వదిలేశానండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను తెచ్చుకునే ఏంటిదో ఒకసారి చెక్ చేసుకుని అక్కడ పక్కన పెట్టేసేసుకుంటానండి. చెప్పాను కదా 1.5 డే అక్కడ ఉంటాయి. ఏమైనా కడుక్కునేటివి ఉంటే మాత్రం క్లీన్ చేసుకొని లోపల పెట్టుకుంటూ ఉంటాను. ప్యాకెట్స్ రూపంలో వచ్చినాయి మాత్రము. ఇంకా పప్పులు అవన్నీ తెలిసే కదా మనకి, వాటిని బాక్సులలో వేసుకొని స్టోర్ చేసేసుకుంటూ ఉంటాను. ఈ మధ్య అయితే నేను కారాన్ని కొనుక్కొని వాడుకుంటున్నానండి. ఇంతకుముందుకు ఎప్పుడు వాడుకోలేదండి. 1 ఇయర్ అవుతుంది నేను కొనుక్కోబట్టి. అంతకుముందుకు అమ్మ దగ్గర నుంచైనా, లేకపోతే మా అత్త కూడా చేసి పెట్టేదండి తన దగ్గర నుంచైనా. మా అక్క కూడా రెడీ చేసి పెట్టేదండి. నేను ఊరు వెళ్తున్నానంటే తనకు చెప్తే రెడీ చేసి పెట్టేది, ఎప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకునేదాన్ని. కానీ ఇప్పుడైతే అలా ఎవరు చేయట్లేదు. వాళ్ళు కూడా కొనుక్కొచ్చుకొని వాడుకుంటున్నామని చెప్తున్నారండి. కానీ కొన్న కారం అయితే క్వాలిటీ అయితే అస్సలు సరిగ్గా లేదు. బాగుందని అంటున్నారు కానీ కూరలు అయితే అంత టేస్ట్ అయితే అనిపించట్లేదండి. అంతకుముందుకైతే నేను పట్టించుకొని తీసుకొని వచ్చేదండి అండి ఊరు నుంచి. అది కొంచెం వేసినా కానీ అంత టేస్ట్గా ఉండేదండి. ఎల్లిపాయ కారం వేసుకొని తిన్నా కానీ అంత టేస్ట్ అనిపించేది. ఈ మధ్యకాలంలో అయితే ఆ టేస్ట్ అయితే లేదండి, చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు ఊరు వెళ్తే మాత్రం ఫస్ట్ నేను చేసే పని అదే, నేనే తీసుకొని నేనే పట్టించుకొని వస్తానండి. కారం పట్టియడం అంటారు కదా, కొందరైతే దిండుకి వేస్తారు అంటారు. మా దగ్గర అయితే 2 విధాలుగా అంటూ ఉంటామండి, పట్టిస్తాము అలాగే దిండుకి వేయించుకొని వస్తామని కూడా అంటాము. మీ సైడ్లో ఏమంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈసారి ఫస్ట్ ఊరు వెళ్తే నేను చేసే పని అదేనండి. మొన్న వెళ్ళాను, చేసుకుందాం అనుకున్నానండి నేనే, కానీ నాకు అసలు టైం దొరకలేదు. మా అమ్మకి చెప్తే చేసి పెడుతుంది, కానీ తన హెల్త్ అంత బాగుండదండి, అందుకని చెప్పేసి తనకి ఏం చెప్పట్లేదు. ఈ మధ్య మా అమ్మగారి హెల్త్ అంత బాగాలేదు, అందుకని చెప్పేసి తనతోటి ఏం చేయించలేకపోతున్నాము. అంతకుముందుకైతే తనే చేయించి పెట్టేదండి చాలా వరకు. మా అత్త కూడా చేసి పెట్టేదండి, కానీ తన కూడా ఇప్పుడు తనకు చేసుకోవడానికి కూడా వాళ్ళకు కూడా ఇబ్బందే కదా, వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయొద్దని చెప్పేసి మేమేమి అనట్లేదండి. నేను వెళ్తే మాత్రం చేసుకొని వద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కూడా గింజకి మనం వేయించుకోవచ్చు అండి కారం పొడిని. మనం కొలతలతో చేయించుకుందామంటే చేసిస్తారు వాళ్ళు, కానీ ఆ గిండి ఉంటుంది కదండి మన గ్రైండరు, అదే మిక్సీ చేసుకునేది, పెద్దగానే ఉంటుంది. కాకపోతే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే సాంబార్ పొడి ఎక్కువగా రెడీ చేపించుకుంటూ ఉంటారండి. అక్కడ ఎక్కువ శాతము అదే చేయిస్తూ ఉంటారు. అన్నీ కలుపుతారండి, ఎండుమిర్చి, ధనియాలు, పసుపు, అలాగే మెంతులు, జీలకర్ర, అవన్నీ వేసి దాన్ని గ్రైండ్ చేసి ఇస్తూ ఉంటారు, అదే పట్టిస్తూ ఉంటారు. ఆ తర్వాత మనము ఎండుమిర్చినే సపరేట్గా వేయించామనుకోండి, ఆ ఫ్లేవర్ అంతా దానికి వచ్చేస్తుంది ఆ కారానికి. అలా నేను 2 టైమ్స్ చేయించానండి. ఆ స్మెల్ అయితే ఏ కూరలో వేసుకున్నా కానీ అలా సాంబార్ స్మెల్, ఏదో పసుపు వాసన ఏదోలాగా అనిపించేదండి. అలా 2 టైమ్స్ చేయించాను, 2 టైమ్స్ ఆ కారం అంతా పడబోసానండి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఇక్కడైతే నేను కారాన్ని అయితే పట్టించుకోనండి. ఊరు వెళ్తే తెచ్చుకుంటాను, లేకపోతే ఈ మధ్యకాలంలో కొనుక్కొచ్చుకొని వాడుకుంటున్నానండి. ఇక్కడ వాళ్ళకి అలా చేయించుకోవడం అయితే వాళ్ళ పద్ధతి ప్రకారం అలా చేసుకుంటూ ఉంటారండి. వాళ్ళ టేస్ట్ అలా ఉంటుంది అంతే, మనం ఏం అనలేం కదా. నేనైతే ప్రతి ఒక్కటి సపరేట్గా పొళ్ళన్నీ రెడీ చేసి పెట్టుకుంటానండి. నేను ఇంట్లోనే చేసుకుంటాను. నేను ఇంట్లో ఆ పొళ్ళు చేసేటప్పుడు కూడా నేను వ్లాగ్ చేస్తానండి ఒకటి, అప్పుడు చూపిస్తాను నేను ఏ పొళ్ళు చేసి పెట్టుకుంటానో. ఇలా అన్నీ చెక్ చేసేసుకున్నానండి. చెక్ చేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను, కానీ ప్యాకింగ్ అయితే కరెక్ట్ అయితే చేయలేదండి. ఆ కవర్ ఉంది కదా, ఆ కవర్ క్వాలిటీ కూడా సరిగ్గా లేదండి, పల్చగా ఉంది. ఇంతకుముందుకైతే కొంచెం థిక్గా ఉండేది, బాగుండేదండి. ఏ పప్పు తెచ్చుకున్నా కానీ మనం కొన్ని రోజుల వరకు దాన్ని నిల్వ ఉంచుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు పట్టుకొని గట్టిగా పట్టుకుంటే అది మొత్తం చినిగిపోతూ ఉందండి, బ్రేక్ అవుతూ ఉంది. నా పెసరపప్పు అయితే అలా కొంచెం మొత్తం పోయింది, ఇంకా బ్యాగ్లో ఉంది కనుక అదైతే ఉందండి. పొరపాటున మనం చేతిలో ఏమైనా పట్టుకున్నామంటే అంతే సంగతులు అండి, కింద అంతా పోతుంది. ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఆ బాటిల్స్ ఇంకా ఏమన్నా కవర్లో ఉన్నాయి ఉంటాయి కదండి, వాటిని అన్నింటినీ కడిగేసుకుని అక్కడ పక్కన పెట్టుకుంటాను. 1.5 డే తర్వాత నేను వాటిని స్టోర్ అంతా చేసేసుకొని ఆ తర్వాత వాడుకుంటూ ఉంటానండి. ఎప్పుడు ఇలానే చేస్తాను. కోవిడ్ రాకముందుకు వేరు, కోవిడ్ వచ్చిన తర్వాత వేరు మన లైఫ్. అలా అయిపోయింది కదా,
ఈ లైఫ్ ఎన్నాళ్ళు ఉంటుందో ఆ దేవునికి తెలుసండి. ఎంత తొందరగా ఇది ఈ కోవిడ్ అనేది మాయమైపోతే మన లైఫ్లు అంతా ఎంజాయ్గా ఉంటాయి. అప్పటి వరకు మనం ఇలానే కష్టపడుతూ ఉండాలి, తప్పదండి. కోవిడ్ రాకముందుకు, కోవిడ్ వచ్చిన తర్వాత మన లైఫ్లు ఎలా ఉన్నాయనేది ఒక వీడియో చేయాలనుకుంటున్నానండి నేను. అది ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను. ఎలా చేస్తే బాగుంటుంది అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూపిద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఇంత ముందుకైతే ఇవన్నీ తెచ్చుకున్నామంటే డైరెక్ట్గా తీసుకుపోయి టగాడగా సర్జెస్ట్ పెట్టుకునేదాన్నండి. ఇప్పుడైతే వాటిని ముట్టుకుంటే ఏడ ఇదవుతుంది అన్నంత భయంలో ఉన్నాను. 1.5 డేస్ తర్వాత ముట్టుకోవాల్సి వస్తుంది. పిల్లల్ని అయితే అసలే ముట్టనివ్వను. ఇంటికి వచ్చి పోయేటప్పుడు క్లీనింగ్ తోటే వెళ్తాము, వచ్చిన తర్వాత మళ్ళీ క్లీనింగేనండి. నా ఫ్లోర్ అయితే క్లీన్ చేసి 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 కాలు ఇలా వేస్తే అలా జారేటట్టు ఉందండి, అంత క్లీన్ అయిపోయిందండి. కరోనా వచ్చిన తర్వాత ఏ వస్తువైనా అంత నీట్గా ఉంది. ఆ కోవిడ్ వల్ల మనకి మేలు జరుగుతుందా లేకపోతే నష్టం జరుగుతుందా నాకు అయితే అర్థం కావట్లేదండి. ఎందుకంటే దానివల్లనైతే ఇల్లు అయితే క్లీన్గా ఉంటుందండి. ఇంత ముందుకైతే వారానికి 2 times or 3 times కాఫ్ అని, కోల్డ్ అని, ఫీవర్ అని, హెడ్ఏక్ అని ఏదో ఒకటి పెడుతుండే అనుకుంటూ ఉండేవాళ్ళమండి. ఆ మైండ్ అట్లా ఉండేది. ఇప్పుడైతే అట్లాంటివి మైండ్లోకి వస్తేనే మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నామో అసలు రావద్దన్న ఇంటెన్షన్లో ఉండడం వలన అవి మన దరిదాపుల్లోకి కూడా వస్తలేవండి. చాలా వరకు అయితే జాగ్రత్తగా ఉంటున్నారండి. అదైతే చాలా మంచి పద్ధతి. ఇలానే మనం కొన్ని రోజులైతే బతకాల్సిందేనండి. ఇలా క్లీనింగు ఇదంతా మనకు తప్పదు. తొందరగా పోవాలని దేవుని మొక్కుకోవాల్సిందేనండి. అది పోయేలోపైతే మనకి క్లీనింగ్ అదంతా అలవాటు అయిపోతుంది. ఇంకా మంచిగా ఉంటుందండి లైఫ్ అయితే ముందు ముందు. ఎందుకంటే ఇంత క్లీనింగ్ చేయడం అయితే ఇంత ముందుకైతే చేయకపోతుందండి. ఈ కోవిడ్ వచ్చినాకనే స్టార్ట్ అయింది మనకి, ఇది అలవాటు అయిపోతుంది. ఇంకా రోగాలు ఎందుకు వస్తాయండి మనకి? నీట్గా ఉంటాయి అన్ని పరిసరాలన్నీ నీట్గా పెట్టుకుంటాము. బయటికి వెళ్ళినా శుభ్రంగా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ అన్ని పాటిస్తూ ఉంటామండి. ఇంటికి వచ్చినాక క్లీనింగ్ అని అదంతా నీట్గా మనం పాటిస్తూ ఉంటాం కదా, అటువంటిప్పుడు మనకి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాము. ఏదో ఒకటి చెప్పలేమండి, ఎప్పుడు ఒకసారి రాకనైతే తప్పదు. కాకపోతే అప్పటి వరకు అయితే మనం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్క్లు వేసుకుంటూ నీట్గా మనం కొన్ని పద్ధతులు పాటించామంటే ఆ కరోనానైతే అందరం జయించగలుగుతామండి. అప్పటి వరకు అయితే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాల్సిందే. ఆ కోవిడ్ గురించి ఎందుకండి వదిలేద్దాము. ఇప్పుడైతే నేను అవన్నీ చెక్ చేసుకున్నానండి, అవి క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసేసుకుంటాను. ఇంతేనండి ఈరోజు వీడియో అయితే, ఇంతేనండి. నేను డీమార్ట్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సినవన్నీ తెచ్చుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేయండి. బెల్ ఐకన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు ఇమీడియట్లీ నోటిఫికేషన్ వస్తుంది. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.